ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు, ఆ వాస్తవాలు మాకు కావాలి. అరకు పార్లమెంట్ లో మేము ఓటు గెలిపించామని సరే నేను ఒక సమాధానం చెప్తాను. 2009 నుంచి ఈ రాష్ట్రంలో 5 ఎస్టీ సీట్లు ఉన్నాయి. మేమే గెలుస్తున్నాం. 2014 గెలిచాం, 2009 గెలిచాం, 2011 గెలిచాం. అక్కడ మేము ఓడిపోయేది ఏముంది? కారణాలు వేరే ఉన్నాయి, అది ఇది వేదిక కాదు. అరుణ్ గారు ఏమన్నారంటే సాంబశివరావు గారికి సంబంధించి ఎక్కడైనా ఆధారభూతంగా ఆధారాలు ఉన్నాయా, తొలగించిన ఓట్లకు సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయా మీ దగ్గర? అరుణ్ గారిని అడుగుతున్నారండి. సార్ ఆయన చాలా తెలివిగా మనం ఏ విషయం అయితే వాస్తవాలతో సహా ముందు పెట్టి అడిగామో దానికి మాత్రం ఆన్సర్ చెప్పకుండా వేరే ఇంకేదో చెప్పుకొస్తూ ఉన్నారు సార్. ఆయన ఎలక్షన్ కమిషన్ విధులు ఆ పరిధులన్నీ చెప్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే మనం క్వశ్చన్ చేసింది క్లియర్ గా ఏమడిగాము, కారంచేడులో 46 మంది మేము చచ్చిపోయాము మా ఓట్లు తీసేయండి అని చెప్పేసి పోయి అప్లికేషన్ పెట్టారు. వీళ్ళు ఇక్కడ బతికే ఉంటే అక్కడికి వెళ్ళి ఓటు అప్లికేషన్ పెట్టిన ప్రేతాత్మలు ఎవరని మనం అడిగింది. ఆ అప్లికేషన్ ఎవరు పెట్టారు మీకు తెలియకుండా మీ ప్రభుత్వంలో ఆల్రెడీ 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ మీ దగ్గర ఉంటే ఓటర్ లిస్ట్ సంబంధించిన అప్లికేషన్స్ వెళ్ళి ఎవరు పెట్టారు ఫస్ట్ విషయం, దానికి దానికి మీ దగ్గర నుంచి ఆన్సర్ ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇంతమంది అడిగినా సరే మీరు దాన్ని స్కిప్ చేశారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పేసి తొలగించారని మీరు మాట్లాడుతున్నారు. ఓటర్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసిందే, ఫస్ట్ లిస్ట్ ఇచ్చేసి స్టార్ట్ చేసిందే. ఇప్పుడైతే ఇంతకు ముందు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని తొలగించే అధికారం ఎవరు తీసుకున్నారు, ఎవరు ఆ పని చేశారు, దానికి సంబంధించి ఏ ఓటర్ దగ్గరకు వచ్చి నీకు రెండు ఓట్లు ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్ లో ఒకటి ఉందో, గుంటూరులో ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, గుంటూరు తీసేమంట విజయవాడ తీసేసామంట అని చెప్పేసి ఏ నియోజకవర్గంలో ఏ బిఏఓ వచ్చి ఎవరి దగ్గర ఇంతకు ముందు వెరిఫికేషన్ చేశాడు, ఏ లిస్ట్ ప్రకారం, ఏ ఆధారాల ప్రకారం, ఏ ఫామ్ ప్రకారం మీరు తీసేశారు, దానికి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలా? అలాగే గతంలో సృష్టించలేము అని చెప్పి మాట్లాడారు, సృష్టించలేము తీసేయలేము అని చెప్పేసి మీరు మాట్లాడారు. దానికి సంబంధించి తిరుపతి బై ఎలక్షన్స్ లో ఆల్రెడీ పక్షాలు పట్టించాయి, మీడియా వ్యవస్థలు చూపించాయి, వాళ్ళందరికీ ఓటర్ కార్డు ఆంధ్ర ఎలక్షన్ కమిషన్ ప్రింటర్ తోటి హాల్ మార్క్ తోటి ప్రింట్ చేసి ఇచ్చిన నాయకత్వం ఎవరు, ఎక్కడి నుంచి ఆ ఓటు కార్డులు వచ్చాయి, ఎవరు ప్రింట్ చేయకపోతే ఓటర్లు స్వయంగా పుట్టింపు వచ్చారా, వీటి మీ దగ్గర ఆన్సర్ ఉన్నాయి, మీకు ఆన్సర్ స్ట్రైట్ గా ఈ మూడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, మీరు స్కిప్ చేయండి విషయాన్ని, మీ తెలియదు. బై ఎలక్షన్ పోయి 2019 ముందు ఎలక్షన్, 2021 దాకా ఎలక్షన్ ఉంటుంది. నీకు రూల్స్ చెప్తున్నా, సంవత్సరం ముందు ఆల్ ఓవర్ ఇండియాలో ఓట్ వెరిఫికేషన్ చేర్పులు చెప్తావినమ్మా. 2024కి ఒక సంవత్సరం ముందు చేర్పులు మార్పులు చేసుకోవటానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది, దానికి నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. అవి ఇది సిస్టమ్, ఇది మేమే పాలకొల్లలో ఆ ఊళ్ళో ఓట్లు చూసి 2019 మిమ్మల్ని ఓడిలా, మీరు ఇచ్చిన 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసిన లిస్ట్ ప్రకారం మీరు ఓడిపోయారు, మేము కొత్తగా ఓట్లు తెచ్చుకోవాలా, కొత్తగా ఏకష్టత మిమ్మల్ని తీసేలా, మీరు నాకు ఎన్ని కాదమ్మా, మీరు 46 ఓట్లు వాళ్ళు చచ్చిపోయారు, చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ పెట్టడు కదా, పెట్టేది ఎవరు, సర్టిఫికేట్ అని ఉండాలా, విలేజ్ ఆఫీసర్ అన్నా ఇతను ఫలానా చచ్చిపోయాడని సర్టిఫికేట్ ఇస్తేనే వాడు తీసేస్తాడు. మీరు ఆ పరిచూర్ నియోజకవర్గంలో అతను మాట్లాడిన దానికి కంటెంట్ అతను ఆఫీస్ సమాధానం ఇచ్చాడు, నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారండి, నేను ప్రొడ్యూస్ చేశానని, మీరేమండి ఇతను చచ్చిపోలేదు, సమయం చచ్చిపోలేదు, ఇతను బతికే ఉండాలని ఏమన్నా మీరు అబ్జెక్షన్ పెట్టారా? ఏదో చెప్పండి, ఏదో చెప్పకుండా అనేది మన టీవీ సమాచారం సమాచారం టీవీ డాటా వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఉంది,
అది మీరు చెప్పలేరు. అది వాస్తవం. ఇవాళ జరుగుతున్నటువంటి విధానం ప్రభుత్వ సొమ్ముతోటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక విష సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో వైకాపా పార్టీకి సేవ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓట్లు తొలగింపబడి ప్రింటింగ్ ప్రింటెడ్ లిస్ట్ లో కూడా ఆ ఓట్లు లేకుండా వస్తా ఉన్నాయి. అది వాస్తవం. అడిగినటువంటి ప్రశ్న కూడా చనిపోయిన వారి ప్రాతాత్మలు కాదు, ఈ వాలంటీర్లే అప్లికేషన్లు పెట్టి ఓట్లు తీయించారు. లేదా మా పరమాత్మల కింద కూడా వ్యవహరించిన ఈ వాలంటీర్స్ వాళ్ళ వెనక నుండి ఆడిస్తున్నటువంటి జరుగుతా ఉన్నాయి, ఈ రకమైన తొలగింపు జరుగుతా ఉంది. దానికి దాన్ని ఆ రకమైన విధానాలని సరి చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ రకమైనటువంటి మరి సరి చేసినటువంటి విధానాలతో మనం ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన విలువైనటువంటి ఓటనే ఆయుధాన్ని కూడా కోల్పోయి నిరాయుధులుగా నిస్సహాయులుగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధితులుగా పదగట్ల కింద నలిగిపోతున్న అన్నార్థులుగా మిగిలిపోవలసిందేనా? వాటి గురించి మనం మాట్లాడాలి. నోస్ ది రూల్స్. ఎవ్రీబడి నోస్ ది రూల్స్ ఫ్రేమ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం.